నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాండారాపా. అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట? తగ్గితే తప్పేమిరా? బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి, నువ్వు గాన కనపడతా. అంద ఉంది గనక చూపు ఉంది గనక చాటుకొస్తే చెబుతా, వచ్చి చూడు చెబుతా, చూడలేని చుక్క ముద్దులీయవే సిగ్గులెదుకే చీరదేనికే చీపురదుకే పొద్దుకోగితే అదెల్లవారితే. మీరు వెనక్కి తిరుగుతానని పాడుతా, నా వీపు చూసి పాడు పాడు. దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం. దేవుడా దేవుడా నేనంటే కాదన్న లేడీసే లేదమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా. ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ షాన్. ఆపకపోతే అన్నాడు. నేనెవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు ఇప్పటికే లేట్ అయిపోయిందండి? దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్ తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. బెంగళూరు బాలిక చెంగు చాటు చేయక తాకని వెదనివి తీరా. ఉంగా ఉంగరం పెట్టేయినా నీ గుండె మీద వాలిపోనా. ఏదిప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో టీవీలో అలాగే అంటారండి. అనండి. అబ్బా నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించు. అయ్యా నా పుస్తకం పోయిందండి. ఎక్కడ పారేసుకున్నావు? ఆకాశంలో. ఆకాశంలోనా? అక్కడ నువ్వు ఎందుకు వెళ్ళావు? మేఘాల్లో మీటింగ్ ఉండి. మేఘాల్లో మీటింగ్? చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగర్ అయినా, నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. ఓడిపోతానే అని భయంగా ఉంది. పిచ్చోడా, గెలుపే ఉందిరా. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు. ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం. కష్టాలెందుకు పరువుకుంటాయి, బ్రతుకంతా మోస్తూ దించవు గనక. అలా గిర్రం తిరుగుతూ చెప్తావేంటి? నిలబడి చెప్పొచ్చు కదా, నడుము విరిగేది. టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రం తిరుగుతూ చెప్తుందండి. టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు, ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా? సిగ్గు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. సిగ్గు తెరలలో కనులు గర్భిణీ స్త్రీ కూడా ఇన్ని పరీక్షలే. సరే వాడు చదివేదేమో ఎల్కేజీ, వాడికేమో ఇన్ని పరీక్షలా? వాడు ఇంత చేస్తే వాడు చదివేది ఎల్కేజీ, వాడు వీపు మీద 10 కేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, చద్దన్నం ప్యాకేజీ, ఇన్ని గెలిచే వాడికి. వాడు బతుకంత. మమ్మల్ని చూసి మీకు భయం వేస్తోందా? భయమా నాక? నా కాంపౌండ్ లో కుక్క కూడా అబద్ధం తెలియదు.
స్టేషన్ వదిలిపెట్టి సెంటర్కి వెళ్తామా? రెడీ, ఒంటి మీద కాకి బట్టలు ఉంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీన్రా. కమాన్, ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం? జగదామా, శరత్, సంగం. తప్పు కోసం ఏ యదవ పనైనా చేసే యదవ నాయాలనే, ఏ దయా లేని దయాగాడినే నువ్వు నశపెట్టద్దు. ఆపే, అబద్ధం చెప్తున్నారు సార్. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడినా నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏ ముఖ ఎవడతో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. నీ పేరేంటి? సేమ్ నేమ్, తాతాని చిరణ్ కుమార్. ఏం చేస్తుంటావు? సిందర్. అంటే సిందర్? ఓహోహో, సిందర్ సింగర్ అని చెప్తున్నాడు సార్. అయితే ఓ పాట పాడరా. 1, 2, 3, 4. తల్లల్లో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. తెలిసల్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనతా ఘనతాపహార. ఇక్కడ రాయాలా? రాసుకోండి, మనిషికి వచ్చినట్టు వస్తుందా? మీద ఏంటది కోపం? వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదే? అసలుదంటే అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చి. ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చి. అడ్రస్? 2-22 డివైడెడ్ బై 222 ఇంటూ 2222 మైనస్ 22222 ప్లస్ 222222 ఒక చొక్క. పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మ నాయన చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. రెండోసారి పక్కింటి వాళ్ళు చేసేది ఏంది? అంటే మన గమ్మున ఉండే క్యారెక్టర్ కాదులేండి సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులేండి, ఇద్దరితో ఆగలేక చూస్తుంటా మళ్ళీ మూడో నాక అనుభవం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని అన్నాడు. జానకి కలగనలేదు రాముని సతికా.